నమస్తే ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా నియమ నిబంధనలతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం. చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో వాలీబాల్ కోర్టుకు ఉచితంగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసిన డైరెక్టర్ అల్లాడి రమేష్. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు నిరుపేదలపై ఎల్ఆర్ఎస్ భారం. కాంగ్రెస్ పార్టీ ఒకరోజు నిరాహార దీక్షలో పాల్గొన్న ఆది శ్రీనివాస్. వాడివేడిగా సాగిన వేములవాడ మున్సిపల్ సర్వసభ్య సమావేశం. వేదికపై నుండి వైస్ చైర్మన్ దిగాలి అంటూ పట్టుబట్టిన బీజేపీ కౌన్సిలర్లు. ఆగ్రహంతో వెళ్లిపోయిన మున్సిపల్ వైస్ చైర్మన్. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, శ్రీమతి సత్యవతి రాథోడ్. టీఆర్కే ట్రస్ట్లో చేరిన కోనరావుపేట మండల కనగర్తి గ్రామానికి చెందిన డప్పు కళాకారులు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభమయ్యాయి. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కోడె మొక్కలు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా రాజన్న ఆలయంలో స్వామివారికి దాదాపు 200 రోజులుగా ఏకాంతంగా సాగిన పూజలు బుధవారం నుంచి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఆర్జిత సేవలు పునఃప్రారంభమయ్యాయి. రాజన్న క్షేత్రంలో ఆధ్యాత్మిక పునర్వైభవం సంతరించుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి హరికృష్ణ్, ఆలయ పర్యవేక్షకులు శ్రీరాములు, పరిశీలకులు రాజశేఖర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వరంగల్ అర్బన్ జిల్లా వీరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర టెంపుల్. నేను ఆ దేవాలయంలో పనిచేస్తాను. మా మొక్కులు గత సంవత్సరం నుండి కరోనా కారణంగా ఆగిపోయినందున ఇవాళ నిన్న దేవదా శాఖ అభిషేకాలు మరియు కోడెమ్
ముక్కులు ఇవన్నీ మొదలగు తీసుకోవచ్చని అధికారులు ఆదేశించడం అందు కారణంగా ఇవాళ ప్రత్యేకంగా వేములవాడకు దర్శనానికి వేములవాడ రాజరాజేశ్వర స్వామికి వచ్చి దర్శనం చేసుకొని కోలయానం కట్టేయడం జరిగింది. జై రాజరాజేశ్వర స్వామికి జై. గ్రామీణ యువత అన్ని రంగాల్లో రాణించాలని అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని చందుర్తి మండల అసెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ అన్నారు. చందుర్తి మండలంలోని నరసింగాపూర్ గ్రామంలో క్రీడా విజ్ఞాన కళావేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టుకు ఉచితంగా అల్లాడి రమేష్ విద్యుత్ లైన్లు స్తంభాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసింగాపూర్ గ్రామ యువత కలిసికట్టుగా ఉంటూ గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. 2-3 రోజుల్లో క్రీడా ప్రాంగణంలో విద్యుత్ లైన్లు పనులు పూర్తి చేస్తామన్నారు. అడగగానే విద్యుత్ లైన్ల ఏర్పాటు చేసిన సిస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ను గ్రామ యువత అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాపెల్లి గంగాధర్, ఉమా సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, నాయకులు బైరగోని రమేష్, సంపునూరి మల్లేశం గౌడ్, దామోదర్ యువకులు పాల్గొన్నారు. క్రీడల్ని ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఈ యొక్క నరసింగాపూర్ గ్రామ మరొకసారి నరసింగాపూర్ గ్రామ యువకులు కిషోరాలై ఏది సింహ కిషోరాలై ముందుకు పోతుర్రు అది నాకు చాలా గర్వంగా ఉంది, సంతృప్తినిస్తుంది. జై హింద్, జై తెలంగాణ. సభ తెలియజేసుకుంటూ మీ యొక్క లైబ్రరీ కానీ మీ క్రీడా కార్యక్రమాలు ఏవి చేసినా ఈ నరసింగాపూర్ గ్రామానికి కాదు ఈ మండలానికి కానీ మరి మీ యొక్క సామాజిక స్పృహతో మరి మొన్న కరోనా బారిన పడుతున్నటువంటి విపత్కర పరిస్థితుల్లో చాలామంది యూత్ చాలామంది గ్రామాలలో కూడా ఒక సామాజిక స్పృహతో మరి ఎన్నో చక్కని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మీరు ఎటువంటి సామాజిక కార్యక్రమాలు చేసినా నా వైపు నుంచి హార్దిక సహాయసహకారం కావడం కొరకు మీరు చాలా నరసింగాపూర్ యొక్క మరి క్రీడా విజ్ఞాన కళావేదిక యొక్క టీం మెంబర్స్ అందరికి కూడా ముఖ్యంగా మరి అజయ్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీకాంత్, మా మిత్రుడు మా చిరకాల మిత్రుడు బండి శ్రావణ్ గారు కూడా నన్ను ఈ కార్యక్రమాన్ని అయ్యేంత వరకు కూడా నన్ను నా వెంట ఉండి నన్ను తప్పకుండా అన్న ఇది చేయాలి, యూత్ చాలా మరి మీ మీద ఆశలు పెట్టుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమంతో ఇక్కడికే ఫుల్ స్టాప్ కాదు, రానున్న రోజు లోపల మీరు ఏ కార్యక్రమం చేసినా నా వైపు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి యూత్ అందరికీ నిజంగా కులప్రముఖులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రద్ధిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. నేను కోరుకుంటున్నాను రేపు రాబోయే రోజుల్లో కూడా నా వంతు సహాయ సహకారాలు 100% మీకు సంపూర్ణంగా ఉంటాయని నేను ఒక యువకునిగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మరి మా యొక్క యువకులు కోరిన వెంటనే తక్షణ సహాయం కింద ఈరోజు మన సెస్ డైరెక్టర్ అయినటువంటి గౌరవనీయులు విజయాన్ని మనము గ్రామం చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు మన వైపు చూసి మనం ఆదర్శంగా ఇతర గ్రామాల యువకులకు ఆదర్శంగా నిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై. ఈరోజు చందుర్తి మండలం నరసింగాపూర్ గ్రామంలో మా నరసింగా గ్రామ యూత్ అందరు కలిసి క్రీడా కళా విజ్ఞాన వేదిక అని ఒక మోటివేషనల్గా అందరినీ ఒక ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇంటర్నే తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి మా నరసింగాపూర్ గ్రామ యూత్ తరఫున అలాగే గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ జీవో 131 రద్దు చేయాలని కోరుతూ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు చందుర్తిలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు నిరుపేదలపై ఎల్ఆర్ఎస్ భారాన్ని మోపిందన్నారు. ఎల్ఆర్ఎస్ జీవో 131ని రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తామన్నారు. సామాన్య ప్రజలపై టీఆర్ఎస్ ప్రభుత్వం మోయలేని భారాన్ని వేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు ఎండగట్టాలని అన్నారు. టీఆర్ఎస్ పాలనలో రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ, నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ కలగానే మిగిలిపోయాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, ఎంపీటీసీ మ్యాకల గణేష్, సర్పంచ్ నేతికుంట జలపతి, నాయకులు గొట్టె ప్రభాకర్, పులి సత్యం, ఇందూరి మధు, శ్రీనివాసరెడ్డి, దేవస్వామి, సంతపూరి బాలు, చంటి ప్రసాద్, మ్యాకల పరశురాములు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
వాదనలు ఈరోజు మనందరం కూడా వినవలసినటువంటి అవసరం ఉందని మాట సందర్భం చెప్తా ఉన్నా. దీంతో పాటు రైతులకు రుణమాఫీ 100 రూపాయలు రాలే, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఏ ఊర్లో కూడా డబుల్ బెడ్రూమ్ లేని పరిస్థితి. దళితులకు 3 ఎకరాలు భూమన్నారు, 57 సంవత్సరాలు దాటితే పెన్షన్ అన్నారు, 2 ఏళ్ళు అవుతుంది ఒక కొత్త రేషన్ కార్డు లేదు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి ఎల్ఆర్ఎస్ చట్టాన్ని రద్దు చేయాలని ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇట్టి దీక్షా కార్యక్రమంలో దీక్షా కార్యక్రమానికి పెద్దలు నియోజకవర్గ బాధ్యులు ఆ శ్రీనివాస్ గారు అదేవిధంగా వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో చందుర్తి మండలంలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాలకు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టడానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము శక్తివంచన లేకుండా ప్రజలకు కృషి చేస్తామని హామీస్తూ మరొక్కసారి ఈ దీక్షలో పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ జీవో నంబర్ 131ని వెంటనే రద్దుపరచాలని, దానివల్ల పేద ప్రజలకు మోయలేని భారం పడుతుందన్నటువంటి ఉద్దేశంతో చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన చందుర్తి మండల కేంద్రంలో ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే తెచ్చినటువంటి జీవన రద్దు చేయడమే కాకుండా ఉచితంగా కూడా మరి రిజిస్ట్రేషన్ చేస్తామన్నటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కూడా ఎవరు కూడా ఎల్ఆర్ఎస్ కొరకు మరి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదని కూడా కాంగ్రెస్ పార్టీ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నది. ముఖ్యంగా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల శాఖ అధ్యక్షులు చిత్తంపేట రామస్వామి గారు, ఎంపీడీసీ మేకల గణేష్ గారు, ఎంపీడీసీ దేవస్వామి గారు, ఎంపీడీసీ పులి సత్యం రేణుక గారు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివిధ హోదాలున్నటువంటి సేవలందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు చేస్తాం తెలియజేస్తాం. వేములవాడ మున్సిపల్ సర్వసభ్య సమావేశం రసాభాసగా కొనసాగింది. ఎజెండా అంశాలపై బీజేపీ కౌన్సిలర్లు నిలదీయగా చర్చ వాడివేడిగా సాగింది. బుధవారం జరిగిన వేములవాడ మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో 216 అంశాలతో కూడిన ఎజెండాపై చర్చ జరిగింది. ఒకే రోజు 216 అంశాలపై చర్చ సాధ్యమాని కమిషనర్ను బీజేపీ కౌన్సిలర్లు నిలదీశారు. సమావేశంలో వేదికపై వైస్ చైర్మన్ కూర్చోవడంతో బీజేపీ కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు అభ్యంతరం తెలపగా వెంటనే వైస్ చైర్మన్ వేదికపై నుండి కిందకి వచ్చి నేలపై కూర్చుని ఆగ్రహం వ్యక్తం చేసి అనంతరం సమావేశం నుండి బయటకు వెళ్లిపోయారు. ఉత్తరం లేదు సార్.
వచ్చినటువంటి నిధులకేదే 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ ఎస్టిమేట్ ప్లాన్ తయారు చేసి మాకు నిధులు కేటాయించండి సార్. దయచేసి మీ మున్సిపల్ 1 రూపాయి కూడా మాకు అడ్డు సార్ ప్లీజ్. సార్ ఎప్పుడు డెవలప్ చేస్తారో ఇప్పుడు అది చిరు వ్యాపారం అక్కడ దేవుడు చేస్తారు మాకు స్పష్టమైన హామీ ఇవ్వాలి. అప్పటిదాకా లేవు ఎన్నో చేస్తారు మీరు హామీ ఇవ్వాలి సార్. నష్టాలు స్క్రాచ్ చేయండి రివార్డ్ పొందండి అంటూ సైబర్ నేరగాళ్లు నయా మోసాలకు పాల్పడుతున్నారని ప్రజలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని వేములవాడ సీఐ వెంకటేష్ సూచించారు. గూగుల్ పేలో రివార్డ్ డబ్బుల కోసం పే ఆప్షన్ వస్తే ఎవరూ మోసపోవద్దని సీఐ వెంకటేష్ తెలిపారు. పే ఆప్షన్ వస్తే మీ ఖాతాలో డబ్బులు ఇతరుల ఖాతాలోకి పంపమని గుర్తించండి అని సూచించారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ నూతన కార్యాలయాన్ని మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, శ్రీమతి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏరోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్యే బాల్కా సుమన్ తదితరులు పాల్గొన్నారు. కొడిమ్యాల మండలం నల్లగొండ ఉప సర్పంచ్ ఉమారెడ్డి, బాపురెడ్డి తిప్పాయిపల్లి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు నర్లెడ గౌతమ్ రెడ్డితో సహా పలువురు అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు, సుమారు 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం మాజీ మంత్రివర్యులు, శాసనమండలి సభ్యులు టి జీవన్ రెడ్డి మరియు చెప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారిని టి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గోగూరి మహిపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు చిలువేరి నారాయణ, మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ప్యాక్స్ వైస్ చైర్మన్ రమేష్, డైరెక్టర్లు కడారి మల్లేశం, ఉప సర్పంచ్ బాలరాజు, ప్రధాన కార్యదర్శి తోట్ల చందు, యూసీసెల్ నాయకులు ప్రవీణ్ నర్సయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు వేల్మ కృష్ణారెడ్డి, అన్వేష్ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఈనాటి నల్లగొండ ఉప సర్పంచ్ గారు అట్లాగే వారితో పాటుగా నల్లగొండ మరియు తిప్పాయిపల్లి గ్రామాలకు చెందినటువంటి గతంలో టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వం అమలు చేసి తలపెట్టేటువంటి ఒక ఏ సంక్షేమ కార్యక్రమమైనా కానీ అర్హత లభిస్తుంది. గత 2 సంవత్సరాలుగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటి తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు. అంటే ఏంటి, నూతనంగా అదనంగా ఈ యొక్క లబ్ధిదారుడికి కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమ
తెలంగాణ KG2PG ప్రైవేట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా సిరిసిల్ల పట్టణంలోని 10 మంది అధ్యాపక ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు అల్లాడి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఆర్థిక అభివృద్ధిని పొందుపరచడం జరుగుతుందని, నిరుపేదలైనటువంటి ఉద్యోగులకు రానున్న రోజుల్లో మరింత సహాయ సహకారాలు అందిస్తామని, ఈ సొసైటీ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిక్కుడు మహేష్ గోవిందు, వేణు చౌటపల్లి, రాజకుమార్ నరహరి, సాగర్ మహేష్, ఆంజనేయులు రవిలాల్, దత్తు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సార్, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయ అధ్యాపకులందరికీ కూడా శుభోదయం. దినదిన అభివృద్ధి అయి టీచర్స్ అనేటువంటి వ్యక్తికి, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఏ వ్యక్తి కూడా ఆకలితో అలమటించకూడదు. సాధ్యమైనంత వరకు మనం ఇతరులను ఆశించకుండగా మన స్వావలంబనతో మనం జీవించాలనేటువంటిదే ఈ KG2PG ప్రైవేట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఈ ఉద్దేశంతో ఎప్పుడైతే ఇది స్థాపించామో ఆ క్షణం నుంచి ప్రతి ఒక్క టీచర్ లెక్చరర్ అండగా ఉంటూ ఈరోజు స్థాపించినటువంటి ఈ ఆర్థిక వ్యవస్థను సర్దిద్దుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులు మనమే కాదు, మనతో పాటు ఇంకా ఒక్కొక్కరిని ఇందులో యాడ్ చేసుకుని వారందరి యొక్క సహకారంతో ఈ సంస్థను ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క నిత్యావసర సరుకులు పంపిణీకి మనకు 10,000 రూపాయల సహకారం అందించినటువంటి దాత వేములవాడ వాస్తవ్యుడు, ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డటువంటి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల కోసం సిరిసిల్ల పట్టణంలోని గాంధీనగర్ మార్కెట్ ఏరియాలోని తుల్జాభవాని సేవా సమితి ఆధ్వర్యంలో భూమి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈసారి ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, కోవిడ్ నిబంధనలకు లోబడి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గుండ్లపల్లి నీరజ పూర్ణచందర్, మాజీ కౌన్సిలర్ తుల్జాభవాని, సేవా సమితి అధ్యక్షులు గుండ్లపల్లి పూర్ణచందర్, అధ్యక్షులు చిత్తా శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి బత్తుల శంకర్, సభ్యులు పురుషోత్తం, వలసా చంద్రశేఖర్, గజబింకర్ నారాయణ, చిలక శ్రీనివాస్, గోషికొండ మురళి, సతీష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉదయం నుండి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గత వారం రోజుల నుండి జిల్లాలో వర్షపాతం నమోదు కాలేదు. ఈరోజు ఉదయం నుండి కురుస్తున్న వర్షానికి కొత్త చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో ఇటీవల వర్షాలకు ముంపుకు గురైన దిగువన ఉన్న శాంతినగర్ లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బస్టాండ్ ప్రాంతంలో కూడా డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక వర్షపు నీరు పూర్తిగా రోడ్డుపైనే నిలుస్తూ ఉండడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం నుండి కురుస్తున్న వర్షంతో సర్దార్ నగర్లోని వీధులు మోకాళ్లలోతు నిండిపోతుంది. వెంకంపేట, పద్మానగర్, రాజీవ్ నగర్ లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలో వర్షపు నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే మారేరు నదిలో నీటి ప్రవాహం ఉండగా కురుస్తున్న వర్షంతో నీటి ప్రవాహం మరింతగా పెరిగింది. యాదవుల ఆరాధ్య దైవమైన కుమురవెల్లి మల్లికార్జున స్వామి యామిని కించపరిచే విధంగా మంత్రి గంగుల కమలాకర్ను వెంటనే అరెస్ట్ చేయాలని, అదేవిధంగా మంత్రివర్గం నుండి బర్త్రఫ్ చేయాలని మండల యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అఖిల భారత యాదవ సంఘం జిల్లా నాయకులు వాసం మల్లేశం యాదవ్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం గొల్ల కురమల జీవితంలో ఆటలాడుతున్న దాని రెండో విడత బీడీలు తీసి చాలా కాలం అవుతున్న గొర్రెలను ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. అదేవిధంగా గొల్ల కురమల ఆరాధ్య దైవమైన కుమురవెల్లి మల్లికార్జున స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన
మంత్రి గంగుల కమలాకర్ పై కేసు నమోదు చేయాలని వెంటనే రాష్ట్ర మంత్రివర్గం నుండి బర్త్రాఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దుబ్బాకలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి గొల్ల కుర్మల ఓటుతో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో లంబా నర్సయ్య యాదవ్, అలివెల అంజయ్య యాదవ్, ఉల్లి కృష్ణయ్య యాదవ్, పెంజట్ల దేవయ్య యాదవ్, మందటి మల్లేశం యాదవ్, చెరుకు ఎల్లయ్య యాదవ్, చేగంటి రవికుమార్ యాదవ్, పెద్దగొల్ల రాజు యాదవ్, గంటే రాజయ్య యాదవ్, మోగళ్ల రాజు యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ మండల యూత్ అధ్యక్షులు మనుక నాగరాజు యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి అనివేని రవి యాదవ్, యాదవుల అభివృద్ధి సంఘం రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చేకూటి అనూష్ యాదవ్, బురువేని రాములు యాదవ్, లంబా దేవయ్య యాదవ్, మరణవేణి రంజిత్ యాదవ్, కొనవేణి రాజు యాదవ్, పెంజట్ల దేవయ్య యాదవ్, రాగం దేవదాస్ యాదవ్, పెంజట్ల ప్రభుదాస్ యాదవ్, పయ్యావుల లక్ష్మీ నార్సయ్య యాదవ్, పెంజట్ల నాగరాజు యాదవ్, ఉల్లి దేవరాజు యాదవ్, పాతపెళ్లి రాములు యాదవ్, గుర్రం బాబు యాదవ్, చెరుకూరి భాను యాదవ్, చెరుకూరి పరశురాములు యాదవ్, గొర్రె మహేష్ యాదవ్, గెంటే రాజయ్య యాదవ్, గెంటే చంద్రం యాదవ్, మధుదాసు గణేష్ యాదవ్ యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. వెంటనే బేసరుగా క్షమాపణ చెప్పాలి. ఆ గొల్లకుమ్మ సోదరులకు ఈ గొల్ల ఏమైతున్నా వెంటనే విడుదల చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గొల్లకుమ్మ ఐక్యత, గొల్లకుమ్మ ఐక్యత, జై యాదవ్. కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో కరోనా బాధిత 60 కుటుంబాలకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది శ్రీనివాస్ నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు జివాజీ రాములు, ససల మల్లారెడ్డి, అబ్దుల్ ఉస్మాన్, ప్రేమ్చంద్ మల్లేశం, తిరుపతి రెడ్డి, అమృతారావు పాల్గొన్నారు. ఈ గ్రామంలో 130 మందికి పైగా సుమారు 60 కుటుంబాలకు కరోనా రావడం బాధాకరం. ఆ భగవంతుని ప్రార్థిస్తున్న కరోనా మహమ్మారి ఆయా కుటుంబాల్లో సుమారు 130 మంది పైగా వచ్చినట్టు అందరూ కూడా తగ్గి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంతోటి ఉండాలని చెప్పి సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ ఇవ్వాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకున్నప్పుడు వారికి అందివ్వడం జరుగుతూ ఉంది. ఆ భగవంతుని ప్రార్థిస్తున్న సందర్భంగా ఈ కరోనా మహమ్మారి బారిన పడిన ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యులతోటి అతి తొందరగా ఈ 14-15 రోజుల లోపల క్వారంటైన్ లోపలనే ఆరోగ్యంగా తిరిగి తమ దైనందిన జీవితాల్లో మరి ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి వెంటనే తగ్గాలి ఈ ఆరోగ్యం అనే అనారోగ్యం అనే మాట ఈ సందర్భంగా తెలుస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. గ్రామంలో మరియు ఈ కరోనా వచ్చడం దురదృష్టకరం. మరియు ఈరోజు మన ఆది సిన్నన్న గారు మరియు మామిడిపల్లికి వచ్చి ఈ కరోనా బాధితులను వచ్చిన బాధ్యుని ప్రతి విషయంలో మా వెనువెంటుండి మరి వాళ్ళను ఆదుకోవడం జరుగుతుంది. మరియు మామిడిపల్లి గ్రామంలో కరోనా మరి ఆ దేవుని దేవన్న రాములవారి దేవన్న తొందర తగ్గి అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. వేములవాడ రూరల్ మండలం పోసెట్టిపల్లి నాగయ్యపల్లె ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మనీషాపై లైంగిక దాడిని అత్యాచారాన్ని ఖండిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గుండా థామస్ మాదిగా మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళిత మహిళపై లైంగిక దాడి చేసిన నిందితులను కాపాడుతున్న యోగి ఆదిత్యనాథ్ సర్కార్ను వెంటనే బర్త్రాఫ్ చేయాలని, రాష్ట్రపతి పాలన అమలు చేయాలని, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత గిరిజనులపై మానసికంగా దాడులు పెరిగిపోతున్నాయని, బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో మహిళలకు భద్రత లేకుండా పోయిందని,
కేంద్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకుని అత్యాచారం చేసిన ఆ దుండగులను చట్ట ప్రకారం శిక్షించాలని థామస్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తలుపుల సుమన్, రొండి అంజయ్య, గుండా మహేందర్, వరప్రసాద్, మేకల జీవన్, బత్తుల మహేష్, జంగం చంద్రమౌళి, పరశురాములు, కొమరయ్య, మధు, తలుపుల లక్ష్మీదేవి, గోపు మనీల, జంగం లావణ్య మరియు తదితరులు పాల్గొన్నారు. అక్కడికి వెళ్ళి నిరసన చేస్తూ క్యాండిల్తో నిరసన చేస్తూ పాదయాత్రగా మరి నాగేపల్లి గ్రామం రావడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ భారతదేశం ఆందోళనకు గురవుతురు కాబట్టి పోలీసు భద్రత కుటుంబానికి ప్రకటించాలని కోరుతున్నాం. అంటే బడుగు బలహీన మహిళలపై అత్యాచారం జరిగితే మరి మాలా మాదిగ కులాలకు ఎస్సీ ఎస్టీ కులాలపై అత్యాచారం జరిగితే మరి మాలమాల మాదిగల మహిళలకు ప్రాణపాణాలకు విలువలేదా? ప్రియాంక రెడ్డికే విలువ ఉన్నదన్నట్టు చేశారే, మరి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీలో మానవత్వం ఉంటే, మానవ దృక్పథం ఉంటే ఈ మనిషిపై సంఘటన జరిగింది. మరి మీరు మేము అంటున్నాం ఎన్కౌంటర్ చేయాలి, ఉరి తీయాలని అంటలేము. చట్టపరకంగా ఏ చర్య అవుతుందో చట్టపరకంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దళిత వర్గాలుగా మీ అంగ మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రియాంక రెడ్డికి వచ్చినట్టు మీరు ఎందుకు బయటకు వస్తలేరు? అంటే కేవలం వామపక్షాలు, లెఫ్ట్ రైట్ పార్టీలు, మరి ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీలు కేవలం అధికార పార్టీలకు అధికారంలో ఉండి చూస్తున్నారు తప్ప బడుగు బలహీన వర్గాలపై అగత్యాలు అత్యాచారాలు జరిగితే ఏ ఒక్కరు ముందుకు వస్తలేరు. ఇక మీదట ఇలాంటి సంఘటనలు చేస్తే రానున్న రోజుల్లో దళితుల మంది ఐక్యత కలిగి ఒక మహాజన సోషలిస్టుగా ఏర్పడి మేము రానున్న రోజుల్లో మీ రాజకీయ జీవితానికి చర్మగీతం పడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. కోనరావుపేట మండలం కనగర్తి గ్రామం నుండి డప్పు కళాకారులు టీఆర్కే ట్రస్ట్లో స్వచ్ఛందంగా సేవ చేసేందుకు టీఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ మొట్టెల మహేష్ కుమార్ ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా ట్రస్ట్ డైరెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామ గ్రామాన టీఆర్కే ట్రస్ట్ సేవలు విస్తరించాలనే ఉద్దేశంతో ట్రస్ట్లో స్వచ్ఛందంగా సేవ చేసుకునేందుకు వాలంటీర్లుగా చేరుతున్నారని అన్నారు. ఒకప్పుడు గ్రామంలో ప్రజలందరికీ సమాచారం చేరవేయడంలో డప్పు కళాకారులు ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. కానీ ప్రస్తుతం డప్పు కళాకారులకు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి టీఆర్కే ట్రస్ట్ ద్వారా సహాయం చేసేందుకు ఎల్లప్పుడూ ముందు ఉంటుందని తెలిపారు. అనంతరం వారికి సభ్యత్వ నమోదు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్కే ట్రస్ట్ వర్కింగ్ టీం సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినందుకు ఫస్ట్ చాలా సంతోషంగా ఉంది. మీ డప్పు కళాకారులు ప్రతి ఒక్కరు కూడా మొదట తమ్ముడు వచ్చిందని చెప్పిండు. ఇలా జరుగుతుంది స్వయం చెప్పింది మొదలనే తన అందరిని తీసుకురావాలి. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడి చేసి టీఆర్కే ట్రస్ట్ గురించి ముఖ్య ఉద్దేశాలు ఏంటి అనేది చెప్పడం జరుగుతుందని చెప్పాను. డప్పు కళాకారులు మీరుంటేనే ఇప్పుడు ఒకప్పుడు ఒక ఊళ్ళో ఒక ప్రకటన చేయాలంటే, ఒక ఊళ్ళో ఒక సందేశం ఇవ్వాలంటే ఎవరు? డప్పు కళాకారులు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి వాట్సాప్లు, ఫేస్బుక్లు, ప్రతి ఒక్క టెక్నాలజీ పెరిగింది కాబట్టి డప్పు కళాకారులది వృత్తి అనేది తగ్గుతుంది. కానీ ఒకప్పుడు డప్పు కళాకారులు లేకపోతే సందేశం అనేది లేకపోయేది. ఒక ఊళ్ళో గ్రామ గ్రామానికి కూడా ఒక చాటింపు చెప్పేది డప్పు కళాకారులు. పనులు పెరిగినా కొద్దీ మీకు వృత్తి అనేది తగ్గుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. లాక్డౌన్ లో కూడా 3600 మందికి నిత్యవసర వస్తువులను కూడా పంపిణీ చేయడం జరిగింది. చూసేనా మనం లాక్డౌన్ లో మేము చేసిన సేవలు విన్నారా? ఇంటింటికి ఇంటింటికి తెలుసుకోవడం కూడా ప్రతి ఒక్కరు కూడా నిత్యవసర వస్తువులు ఇవ్వడం జరిగింది. నుంచి సిరిసిల్ల పడితే వరకు మేమే దగ్గరుండి మీకు ఏ హాస్పిటల్లో రక్తం ఉన్నదో ఆ క్యాండిడేట్ కి ఫోన్ చేసి ఆ క్యాండిడేట్ మీ హాస్పిటల్ కి పంపిస్తాం. మీరు ఆ రక్తం కోసం వివిధ విధాలు ఫోన్ చేసే అవసరం ఉండదు. సో మా దగ్గర డాటా ఉంటుంది కాబట్టి మీరు మాకు కాల్ చేసినప్పుడు తోట రామకుమార్కి ధన్యవాదాలు. ఎన్నో సేవలు కార్యక్రమం చేయాలని, ఇంకా ఎన్నెన్నో అభివృద్ధులు ప్రజలను ఎన్నో ఆదుకోవాలని. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు బాలకిషన్ నిర్లక్ష్యంతో పాఠశాల తలుపులు తెరుచుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలో ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తుండగా పాఠశాలకు ఉపాధ్యాయులు షిఫ్ట్ పద్ధతిలో హాజరవుతున్నారు. బుధవారం మర్రిగడ్డ పాఠశాలలో రమేష్, లావణ్య అనే ఉపాధ్యాయులు హాజరు కావాల్సి ఉండగా రమేష్ అనే ఉపాధ్యాయుడు పాఠశాలకు హాజరు కాకపోవడంతో మరో ఉపాధ్యాయురాలు లావణ్య వర్షంలో తడుస్తూ చెట్ల కింద ఉండిపోయింది. రమేష్ వద్ద పాఠశాల తాళాలు ఉండడంతో తలుపులు తెరుచుకోకుండా పోయాయి.
రమేష్ అనే ఉపాధ్యాయుడు ఇలాంటి సంఘటనలు తరచూ చేస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ నేతికుంట జలపతి ఉప సర్పంచ్ వెంకటరెడ్డితో కలిసి పాఠశాలను సందర్శించారు. ప్రధాన ఉపాధ్యాయులు మరో ఉపాధ్యాయుడు రమేష్ పాఠశాలకు హాజరు కాకపోవడంతో లావణ్య అనే మరో ఉపాధ్యాయురాలు ఆరు బయట ఉండడంతో విషయాన్ని సంబంధిత విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పాఠశాల తలుపులు తెరుచుకోకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు ఎట్లా చేస్తారంటే దొంగ బారెల లెక్క తయారయ్యి ఉన్న తోటి టీచర్లకు కూడా ఇబ్బందికరంగా తయారైంది పరిస్థితి. పొద్దున 10 గంటలకు స్కూల్ అంటే 12 గంటల వరకు కూడా తాళాలు తీయలేదు. ఒక మేడం డ్యూటీ వల్ల డ్యూటీ మీద వస్తే ఆ మేడం చెట్టు కింద మెట్ల మీద కూర్చొని సాయంత్రం 4 గంటల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి. కనీసం ఆమెకు ఈరోజు రావట్లేదు, మరి ఈరోజు ఇట్లా ఉందని పరిస్థితి అని చెప్పే పరిస్థితి కూడా లేదు. ఈ విధంగా అయితే పిల్లలకి ఏం విధంగా వాళ్ళు చదువు చెప్తారు? ఇట్లా ఎన్ని రోజులు వాళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తారు? వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ మా గ్రామ సర్పంచ్ గారు జలపతి గారు అలాగే ఉప సర్పంచ్ గారు వెంకటరెడ్డి గారు వీళ్ళన్నీ అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నారు. కానీ వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ హోదాకు తగ్గట్టుగా మాత్రం బిహేవ్ చేయట్లేదు. దీన్ని ఎంఈఓ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు కూడా పట్టించుకోవట్లేదు. ఈ విధంగా అయితే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మీరు వెంటనే మీరు యాక్షన్ తీసుకోకపోతే మా ఊళ్ళో ఉన్న గ్రామస్తులు అందరం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఇక్కడనే రేపు పొద్దున అందరం వస్తున్నాం, ఒక 50 మంది. ఇదే చెట్లకు వాళ్ళు ఇద్దరిని కట్టేసుడు జరుగుతుంది. వాళ్ళు ఎడ్యుకేషన్ ఆఫీసర్ వస్తాడా, వాళ్ళు ఎంఈఓ వస్తాడా, ఎవరు వచ్చినా కూడా ఇది మాత్రం సీరియస్గా చెప్తాం. ఇట్లా 10 సార్లు జరిగింది, అయినా కూడా వాళ్ళలో మార్పు లేదు. నెల నెల జీతాలు తీసుకోవడం మాత్రం గుర్తుకొస్తుంది. కానీ పిల్లలకు వచ్చి కనీసం ఆన్లైన్ క్లాసులు అంటే స్కూల్కి వచ్చి ఒక 10 గంటలకు వచ్చి తాళం తీసి స్కూల్లో కనీసం ఊడ్చుడు నీట్గా ఉండడం అయితే లేదు వాళ్ళు. సో ఈ విధంగా మేము ఈరోజు అనుకోకుండా ఇటు వస్తే ఈ సంఘటన మేము చూడడం జరిగింది. ఇట్లా ఎన్ని రోజులు జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. దీన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి. ఒకవేళ మీరు తీసుకోకపోతే మేము తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు చందుర్తి మండలం మరిగడ్డ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఆవరణలో 12 గంటలైనా హెడ్ మాస్టర్ గారు ఈ గారికి రాలేదు. ప్రతిరోజు ఇదే సమస్య, ఇదే అదింది. ఆన్లైన్ క్లాసులుండి పిల్లలకు మంచి బోధన చెప్పే సారే ఇంటికాడు ఉండి 12 గంటలైనా ఇవాళకు రాలేదు. 10 గంటలకు తీసే బడి 12 గంటలైనా రాలేదు. ఒక మేడం వచ్చి ఇక్కడ ఉన్నా కానీ లాక్ తీసి కనీసం చెప్పడానికి సూత అది లేకుండా పోతుంది. ప్రతిరోజు ఇదే సమస్య ఉన్నది. వెంటనే హెడ్ మాస్టర్ గారిని, ఇక్కడ ఉన్న రమేష్ టీచర్ గారిని ఇక్కడ నుంచి తీసేసి వేరే అక్కడ చేసుకోమని కానీ మా మరిగడ్డ విలేజ్కి అయితే అద్దరిని ఖచ్చితంగా చెప్తున్నాం. వారిని వెంటనే శిక్షించాలి. కానీ ఎంఈఓ గారు దృష్టికి తీసుకుపోయినా, ఎంఈఓ గారి సూత చెప్పినా, ఇది 2 సార్లు చెప్పినా ఎంఈఓ గారి సూత అదే అది ఉన్నాడు. ఖచ్చితంగా మా మరిగడ్డల స్కూల్ పిల్లలు అనేది ముందు బాగుపడితే మనం ఊరు బాగుపడతాం అందరం అనుకోండి. మేము గ్రామస్తులు అందరం ఇక్కడికి వచ్చినా వాళ్ళు అసలు ఇక్కడికి రావటం లేదు, రాకుండా హాజరేసుకుంటుర్రు. ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్షించాలి, ఖచ్చితంగా అధ్యయాలని కోరుకుంటున్నాం. చందుర్తి మండలం రామారావుపల్లి గ్రామానికి చెందిన నిర్పేద కుటుంబానికి సామాజిక మాధ్యమాల్లో స్పందించి జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన శ్రీ విద్యార్థి జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థులు రేకుల షెడ్డు నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందజేశారు. చందుర్తి మండలం రామారావుపల్లి గ్రామానికి చెందిన మట్కా గంగారం శారదా కుటుంబానికి ఇళ్లు లేకపోవడంతో పూరి గుడిసెలో జీవనం గడుపుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో స్పందించిన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన శ్రీ విద్యార్థి జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థులు తాటికొండ సాయికృష్ణ, జలంధర్, హరీష్, ఇమ్రాన్ రేకుల షెడ్డు నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందజేశారు. చేసిన సో మా మానలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు వంశీ అని, ఆయన చెప్పినారా ఈ పరిస్థితి గిట్లున్నారా ఇట్లా హెల్ప్ చేయరు. నమస్కారం అండి, మేము శ్రీ విద్యార్ జూనియర్ కాలేజ్ 2011-13 బ్యాచ్ అండి, కురుట్ల నుండి వచ్చినాం. అయితే ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫ్యూ డేస్ బ్యాక్ ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. అది నాకలం అక్షర సత్యం అనే పేజ్ పోస్ట్ చేయడం జరిగింది. అదేంటిదంటే ఒక పేద కుటుంబానికి ఇట్లా ఇల్లు నిర్మిస్తున్నాం, ఎవరైనా దాతలు ఉంటే సాయం చేయరని చెప్పి. సో అది మాకు కూడా మంచి అనిపించి సాయం కాబట్టి ఆలోచించి మేము కొరట్ల నుండి ఎంతో కొంత మాకు తోచినంత సాయం అందించాలని ఇక్కడికి వచ్చి ఇచ్చినాం. సో ఇంకెవరైనా ఉంటే, ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉంటే మీరు కూడా దయ తలచి
ఎంతో కొంత సహాయం చేయండి. ఈ నా కలం అక్షర సత్యం అనే పేజ్ ఇలాంటిది ఇంకా మంచి మంచి పోస్టులు ఎక్కువ చేయాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. ఇట్లా అసలు మేము ఎప్పుడు చేయాలనో నువ్వు వేసే పోస్టుల వల్ల మాకు ఏదో అనిపించింది అన్న, ఏదో చేయాలి మంచిగా ఇదని చెప్పి. సో నువ్వు అలాంటి పోస్టులు చేస్తే ఇంకా చాలామంది కనిపిస్తుంది ఇట్లా చేయాలి అని చెప్పి. రేపు రామరావుపల్లె గ్రామానికి మఠం శారదా గంగారాం వారి నిరుపేద కుటుంబానికి ఇల్లు నిర్మాణం గురించి నా కలం అక్షర సత్యం ఆ పోస్టును చూసి పొరుట్ల మండలం నుండి విద్యార్థి విభాగం వారికి ఆర్థిక సాయం 7,800 రూపాయలు ఇంటి నిర్మాణం కొరకు ఇవ్వడం నా మా రామరావుపల్లె గ్రామస్తులకు నాకు ఎంతో గర్వకారణము. ఇలాగే వారికి ఆర్థిక సాయం గురించి దీన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆర్థిక సాయం చేయగలని కోరుతూ ఈ వీరికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.